బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరం భీం జిల్లాలో ఆదివాసీ మహిళను విక్రయించడం జరిగింది. తిరియాని మండలానికి చెందిన మహిళను మధ్యప్రదేశ్ కు విక్రయించారు. 130,000 విక్రయించినట్లుగా పోలీసులు గుర్తించారు. మహిళ తల్లి ఫిర్యాదు చేయడంతో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఒక కానిస్టేబుల్ పాత్ర కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు. కొమరం భీం జిల్లాలో ఆదివాసీ మహిళను విక్రయించడం జరిగింది. తిరియాని మండలానికి చెందిన మహిళను మధ్యప్రదేశ్కు విక్రయించారు. 130,000 విక్రయించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అంటే ఆదివాసీ మహిళల క్రమేకత్వాన్ని వాళ్ళ యొక్క పేదరికాన్ని ఆసరగా తీసుకున్నటువంటి కొంతమంది మూట, ముఖ్యంగా మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో మహిళల శాతం తక్కువగా ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా వీరు ఆదివాసీల పైన వాళ్ళు కన్నేయడం జరిగింది. అందులో బాగా ఒక మూటగా ఇవ్వబడి కొంతమంది వ్యక్తులు ఆదివాసీ మహిళల క్రమేకత్వం వాళ్ళ యొక్క పేదరికాన్ని ఆసరగా తీసుకుని విక్రయించినటువంటి మూట ఏదైతే ఆసిఫాబాద్ జిల్లాలో రంగ ప్రయత్నం చేసిందని చెప్పి ఆ మూటకు సంబంధించి స్థానికంగా ఉన్న ఒక కానిస్టేబుల్ కూడా అరిదాటైనటువంటి కానిస్టేబుల్ కూడా సహకరించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రధానంగా ఫిర్యాదు మండలంలోని మారుమూల గ్రామం అయినటువంటి కొలం కూడా చెందినటువంటి ఒక మహిళ, ఆమె గతంలోనే వివాహం జరిగింది. అయితే వివాహం జరిగిన తర్వాత భర్తతోటి ఆమె భర్త అనారోగ్యంగా ఉండడం తోటి భర్త అనారోగ్యంగా ఉండడం తోటి ఆమె ఏమంటే ఒంటరిగా ఉన్నటువంటి మహిళను చూసినటువంటి ఒక బంధువు ఏం చెబుతుందో ఆమె ఆ బంధువు ఈమె మీద కన్నువేసి మూటా సభ్యులతోటి ఏర్పాటు చేసుకొని ఈమెను విక్రయించే పనులు చేయడం జరిగింది. ఇందులో భాగంగా 130,000 రూపాయలకు ఏమైనా మధ్యప్రదేశ్ ఒక రాజ్పూత్ గౌరవానికి చెందినటువంటి గోస్వామి అనేటువంటి ఒక వ్యక్తికి విక్రయించడం జరిగింది. వాళ్ళు ఆ యొక్క విక్రయించడం జరిగింది. ముఖ్యంగా ఈమె ఉపాధి పేరిట ఏదైతే ఆశ్చర్య పెట్టడం జరిగిందో ప్రధానంగా ఒక ఆశ్చర్య పెట్టడం జరిగింది. ప్రధానంగా మాకు ఈ ఉపాధి ఉంటుంది, ఇక్కడ నువ్వు అమాయకంగా ఉంటున్నావు, నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నీకు ఉపాధి కల్పిస్తామని చెప్పేసి కాలుష్యం దరఖాస్తు కావచ్చు. అదేవిధంగా ఇతర ఉన్నటువంటి మహిళలు ఈమెకు సహకరించడం జరిగింది. అంతేకాకుండా రిటర్న్ వచ్చినటువంటి ఒక అడ్లూరు వెంకట అనేటువంటి ఒక వ్యక్తి సహకారంతో ఈమెను మధ్యప్రదేశ్ కు తరలించడం జరిగింది. ఆ మధ్యప్రదేశ్ లోని అక్కడ గోస్వామైనటువంటి యొక్క వ్యవసాయ రైతు ఈమెను వివాహం చేసుకోవడం జరిగింది. వివాహం పేరిట ఉపాధి పేరిట తీసుకెళ్లడం జరిగింది. అక్కడ ఏదైతే చిత్రహింసలు గురించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆ మహిళ అక్కడి నుంచి అతనిపైన ఉత్తరేయడం జరిగింది. నాకు ఉపాధి తీసుకోవడం జరిగిందని చెప్పారు. ఇక్కడికి వచ్చారు, నన్ను చిత్రహింసలు గుర్తిస్తున్నారు, మానసికంగా వాడుకుంటున్నారని చెప్పేసి ఆ మహిళ అడగడంతో ప్రధానంగా అక్కడ ఏదైతే జరిగిందో ముఖ్యంగా అక్కడి నుంచి ఆమె 130,000 రూపాయలను కొనుగోలు చేశానని చెప్పేసి అక్కడ గోసాన్ని చెప్పడంతో ఆమె పట్టించుకొని యాసిఫాబాద్ జిల్లాకు చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. దానిలో బాగా పోలీసులు ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీలో ముఖ్యంగా ఆసిఫాబాద్ లో కోర్టు కానిస్టేబుల్ గా పనిచేసినటువంటి ఒక కానిస్టేబుల్ అరిదాపంలో ఉన్నట్టుగా తెలిసినటువంటి పోలీసులు విషయాన్ని గురి చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో పాల్గొన్నటువంటి మహిళను అదేవిధంగా సహకరించినటువంటి అద్దూరి వెంకట్టు అదేవిధంగా ఎవరైతే ఈ మధ్యవర్తి సంబంధించారు ముఖ్యంగా మధ్యప్రదేశ్ నుంచి ఎవరైతే ఇక్కడ కొనుగోలు చేయడానికి వచ్చాడో ఆ అతన్ని మధ్యవర్తి దేశంలో విశ్వాసం ప్రస్తుతానికి ఫరారులో ఉన్నాడు. పోలీసులు మాత్రం పూర్తిగా 4 అరెస్ట్ చేయడం జరిగింది, అదుపులో తీసుకోవడం జరిగింది. ఒక మధ్యవర్తి సంబంధించినటువంటి దినేష్ కోసం అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అతన్ని కూడా 2-3 రోజులలో పట్టుకుంటామని చెప్పేసి కూడా అర్థం ఒక దీనికి సత్యనారాయణ చెప్పినట్టుగా పరిస్థితి అనిపిస్తుంది. ఏదైనా కానీ ఆదివాసీ మహిళల యొక్క అమాయకత్వాన్ని ఎదురుకొని రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.